ఇంతకుముందు ఈ పార్ట్ వన్ వీడియోలో ఫీజు స్ట్రక్చరు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మన కర్ణాటక నుంచి సీనియర్ ఫిజిషియన్ జగదీష్ గారు అడిగారని చెప్పి మన కామెంట్లో రాశారని చెప్పి మనం దీని మీద ఒక వీడియో చేయటం అనేది జరిగిందండి. ఆ వీడియో చేస్తుండగానే ఈ మధ్యలో ఆగిపోయింది, ఈ నేను చూసుకోలేదు, ఈ ఫోను మెమరీ ఫిల్ అయిపోయింది, మరి మధ్యలో ఆ వీడియో అనేది ఆగిపోవటం అనేది జరిగింది. అందుకనే ఈ పార్ట్ టూగా దాని కంటిన్యూషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కడవరకు చెప్పుకున్నామంటే, ఒక క్లాసికల్ హోమియోపతి డాక్టరు అతని యొక్క ఫీజు స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడితే, మనం మాట్లాడేది ఇప్పుడు ఈ కమర్షియల్గా పోయేటటువంటి డాక్టర్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడలేదండి. కమర్షియల్ వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అడ్డదిడ్డంగా ఉంటుంది, రకరకాల కాంపౌండ్స్ ఇవ్వటం, అన్వాంటెడ్ మెడిసిన్స్ ఇవ్వటం, హోమియోపతి పరుగు తీస్తూ ఉంటారు ఇవ్వటం, తర్వాత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫీజుని ఆ పేషెంట్స్ దగ్గర నుంచి వసూలు చేయటం అనేది జరుగుతుంది. నిజంగా వాళ్ళకు కూడా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు కనుక క్లాసికల్గా మీరు హోమియోపతి మెడిసిన్ ఇవ్వటం నేర్చుకొని మినిమం ఫీజు మినిమం మెడిసిన్ అనేది ఇచ్చి మీరు కనుక హోమియోపతి యొక్క మ్యాజిక్ అనేది, హోమియోపతి ఏ విధంగా క్లాసికల్గా తక్కువ మోతాదుతో ఆ డిసీజ్ని క్యూర్ చేస్తుంది అనేది పేషెంట్కి మీరు కనుక చూపించగలిగితే, మీరు ఆ పిచ్చి పిచ్చి కాంపౌండ్స్ ఇచ్చి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫీజుని వసూలు చేసిన దానికన్నా ఇంకా 10 రెట్లు ఫీజు మీకు ఇవ్వడానికి పేషెంట్స్ రెడీగా ఉంటారండి. ఇది నిజం. మీరు ఎక్కువ ఫీజు వసూలు చేసేటటువంటి డాక్టర్స్ చూడండి, మీకన్నా మీరు కాంపౌండ్స్ ఇచ్చి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు కానీ అది ఎక్కువ కాలం నిలబడదా ప్రాక్టీసు. కానీ క్లాసికల్ హోమియోపతి డాక్టరు అతను ఎక్కువ ఫీజే వసూలు చేస్తాడు. ఎప్పుడు అతని యొక్క ప్రాక్టీస్ యొక్క చివరి రోజుల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రాక్టీసు అతను ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తాడు. ఎందుకు డిమాండ్ చేస్తాడో కూడా నేను చెప్తాను. ఎక్కువ ఫీజు వసూలు చేసినప్పటికీ కూడా అతని ప్రాక్టీస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అతను ఎంత అడిగితే అంత ఇవ్వడానికి పేషెంట్స్ రెడీగా ఉంటారు. మనం ఇప్పుడు అసలు విషయానికి వస్తే, క్లాసికల్ హోమియోపతి డాక్టరు ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీకు స్టార్టింగ్ స్టేజ్లో అతని యొక్క ప్రాక్టీస్ చూడండి, అతను 10 రూపాయలు 20 రూపాయలు తర్వాత 100 రూపాయలు అలా నిదానంగా అతని ఫీజు తక్కువ నుంచి వచ్చుంటాడు. ఆయన తక్కువ నుంచి వచ్చుంటాడు. ఒక స్థాయికి వచ్చేసరికి అతను ఆ పేషెంట్స్ని చూడలేనటువంటి ఆ క్రౌడ్ అనేది పెరిగిపోతుందండి. అతను ప్రాక్టీస్ తగ్గించుకోవడం కోసం అతను ఫీజు పెంచడం అనేది జరుగుతుంది. క్లాసికల్ హోమియోపతి డాక్టర్ని ఎవరినైనా మీరు గమనించండి. ఇంకా చివరికి అతను ఆ పేషెంట్స్ని చూడలేక మీకు అతను ఒక 1000 రూపీస్ ఫీజు పెట్టినప్పటికీ కూడా ఇంకా పేషెంట్స్ వస్తూనే ఉంటారు. ఇంకా ఫీజు ఇంకా పేషెంట్లు తగ్గించుకోవడం కోసం అతను ఫీజు అనేది 5000 to 10000 ఒక్కొక్క కేసుకి డిమాండ్ చేయటం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా పేషెంట్స్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటారండి. మీరు క్లాసికల్ హోమియోపతి ప్రాక్టీషనర్స్ని ఎవరినైనా గమనించండి, ఇదే జరుగుతుంది. కానీ అప్పటికీ కూడా ఆ ఫిజిషియన్ జెన్యున్గానే ఉంటారు. పిచ్చి పిచ్చి కాంపౌండ్స్ ఇవ్వటం అనేది చేయరు. మీకు సింగిల్ రెమెడీ ఇచ్చి మీకు డిసీజ్ని క్యూర్ చేయడానికే ట్రై చేస్తారు. చాలా వరకు సాధ్యమైనంత వరకు మదర్ టీచర్స్ ఇచ్చిన టిష్యూ సాల్ట్స్ ఇచ్చినా చాలా వరకు చాలా మినిమం క్వాంటిటీలో ఇవ్వటానికి మాత్రమే ట్రై చేస్తారండి. ఈ క్లాసికల్గా ఉండేటటువంటి హోమియోపతి డాక్టర్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మినిమం ఎంత తీసుకుంటారా, 200 తీసుకుంటారా 300 తీసుకుంటారా అని మనం చెప్పలేము. మినిమంగా ఏ కేసులో ఎంత తీసుకోవాలి అని స్ట్రైట్గా చెప్పాలంటే మనం చెప్పలేము. ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మెయింటెనెన్స్ని బట్టి, ఆ క్లినిక్ మెయింటెనెన్స్, స్టాఫ్ మెయింటెనెన్స్, మెడిసిన్స్ మెయింటెనెన్స్ ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. అందువల్ల ఒక్కో డాక్టర్ యొక్క ఫీజు స్ట్రక్చర్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుందండి. కానీ మీకు ఎక్కువ ఫీజు వసూలు చేయగలిగేటటువంటి ఆ సత్తా ఒక క్లాసికల్ హోమియోపతి డాక్టర్కే ఉంటుంది. మీరు క్లాసికల్గా కాకుండా మీరు రకరకాల కాంపౌండ్స్ ఇచ్చి హోమియోపతిలో డబ్బులు సంపాదిద్దాము అంటే ఆ ప్రాక్టీస్ అనేది నిలబడదు. కొన్నాళ్ళే, కొన్నాళ్ళ తర్వాత మీరు క్లినిక్ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వదు. మీరు కేసు స్టడీ మీద ఎక్కువగా ధ్యాస పెట్టి సాధ్యమైనంత వరకు మినిమం డోసుతో సింగిల్ రెమెడీతో కనుక మీరు డిసీజ్ని క్యూర్ చేయగలిగినట్లయితే మీరు అధిక మొత్తంలో మీరు ఫీజుని పేషెంట్ నుంచి మీరు తీసుకోగలిగేటటువంటి ఆ సత్తా అనేది మీకు ఏర్పడుతుందండి. మరి ఈరోజు హోమియోపతి ప్రాక్టీస్ చేసి మనం ఎంత ఫీజు వసూలు చేయొచ్చు అనే దాని మీద కొంత అవగాహన కల్పించుకున్నామనే అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఎంతవరకు సెలవు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీలో ఎవరైనా కూడా ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఎంతవరకు సెలవు.